దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 4వ చరణము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన పక్షముగా ఉండి మనము ఆయన సన్నిధిని సమీపించి ఆయనను కోరినవన్నీయు ఆయనను వేడుకున్నవన్నీయు నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తారు. మన దేవుడు మనలో కార్యసాధకమవుచున్న ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన ఈవులను ఆయన మనకు అనుగ్రహించగలిగిన వాడు. అంత మాత్రమే కాదండి, ఆ దేవుడైన యెహోవా క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చెప్పున మనము ఏమి అడుగుచున్నను అవన్నీ కూడా నిశ్చయముగా మనకు దయచేస్తారు. మరి నేడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుని యొద్దకు మనము వచ్చి ఆయనను వేడుకున్నవన్నీయు ఆయన ఎదుట మనము చేసిన ప్రార్థనలన్నిటినీ సఫలపరచుచు, మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ కూడా ఆయన అంగీకరించి నెరవేర్చాలంటే మనము గ్రహించాల్సిన మొదటి విషయము, మన కోరికలన్నీ తృప్తిపరచబడినట్లుగా మనము కూడా దేవుడు కోరికను నెరవేర్చగలగాలి. దేవుడు కోరినట్లుగా మనము జీవించగలిగితే, దేవుడు కోరినట్లుగా మనము ప్రవర్తించగలిగితే మన కోరికలన్నిటినీ ఆయన నిశ్చయముగా నెరవేరుస్తారు. మనకు ఒక అలవాటు ఉందండి, ఎంతసేపు మన కోరికలను కోరటం, మన ప్రార్థనలలో మన అక్కరలను అడగటం, మనకు అవసరమైనవన్నీ ప్రభు పాదాల ముందు ప్రజెంట్ చేయటం మనం నేర్చుకున్నాం. దేవుడు ఇచ్చేవన్నీ మనం పొందుకుంటాం, మనం తెలుసుకున్నాం. కానీ ఏనాడైనా ఏ ఒక్కరైనా నేను కోరినవన్నీ నాకు దయచేస్తున్న యేసయ్య, అసలు నా ద్వారా మీరేమి కోరుతున్నారు, నేను ఎలాగున ఉండుట మీరు కోరుతున్నారు, నా విషయంలో మీరేమి ఆశిస్తున్నారు అని ఎప్పుడైనా మనం ప్రభువును అడిగామా? ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నారు, మనము కోరినవన్నీ కాదనకుండా ప్రభు మనకు దయచేయాలంటే ఆయన కోరినట్లుగా మనము జీవించాలి. మరి మన విషయంలో దేవుడేమి కోరుతున్నారు? బలులు అర్పించుట, నైవేద్యములు సమర్పించుట, హోమములు అర్పించుట, ఇతరత్రమైన విషయాలను మాత్రమే దేవుడు కోరుతున్నారా? అవి మాత్రమే ప్రాముఖ్యమైనవా? చాలామంది ఏం చేస్తున్నారు, ఇవన్నీ అర్పించేసి కానుకలో, అర్పణలో, బలులో, ఇంకా ఏదో ఇతరత్రమైనవి అర్పించేసి ఇవి చాలు దేవుడికి, ఇంక మేము ఇవి అర్పించాం కాబట్టి దేవుడు కూడా మా కోరికలు తీర్చాలని కోరుతున్నారు. మనం ఆయన పిల్లలం కాబట్టి మనకు ఏది అవసరమో దేవుడికి ఖచ్చితంగా తెలుసండి. మనము అడగకపోయినా మన అక్కర ఎరిగిన దేవుడు మన కోరికలన్నిటినీ తృప్తిపరుస్తారు. కానీ మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఆయన మన విషయంలో ఏమి కోరుతున్నారు? ఇందాకడ మనం తెలుసుకున్నాం, కేవలం బలులు, నైవేద్యాలు, హోమములు, కానుకలు, అర్పణలు ఇవి మాత్రమే ప్రైమరీ థింగ్స్ కాదు దేవుడికి. వీటిని మాత్రమే కోరి అవి మాత్రం చాలు నాకు అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. బలులను కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. మరి ఆయనకు కావాల్సింది ఏంటి? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుడు కోరుకునేది విరిగి నలిగిన హృదయము. ఈ విరిగి నలిగిన హృదయముతో కూడిన ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టము. విరిగి నలిగిన హృదయం అంటే అసలు హృదయము ఎప్పుడు విరుగుతుంది, హృదయము ఎప్పుడు నలిగిపోతుంది, హృదయము ఎప్పుడు పగులుతుంది? మనము చేసిన పాపాలు, మనము చేసిన దోషాలు, మనము చేసిన అతిక్రమ క్రియలు, దేవునికి ఇష్టము లేని పనులు, ఇవన్నీ తప్పు అని మనకు తెలిసినప్పుడు మనము పశ్చాత్తాపడతాం. చూడండి, ఆ పశ్చాత్తాప హృదయం అంటే ఆ కన్నీళ్ల పర్యంతమై మనం చేసే ప్రార్థన అంటే ప్రభుకి ఎంతో ఇష్టం. అట్టి పశ్చాత్తాప హృదయాన్ని ప్రభు కోరుకునే దేవుడు.
దావీదు బెత్సెబాతో పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త దావీదును హెచ్చరించినప్పుడు, నాకేంట్లే నేను రాజుని అని సరిపెట్టుకోవాలా? అతడు వెంటనే తన సింహాసనమును దిగి బూడిదను రాసుకుని తను తాను తగ్గించుకుని పశ్చాత్తాప హృదయుడై కన్నీళ్ల పర్యంతంతో కూడిన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేశాడు. దావీదు అంటాడు, నా కన్నీళ్లలో నా పరుపు తేలియాడినది అంటాడు. అంటే తాను చేసిన పాపము నిమిత్తము అతడు ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. మరి ఈ రోజున భక్తుల్లో చేసిన పాపదోష అతిక్రమ క్రియల విషయమై పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నారా? మరి రెండవదిగా, దేవుడికి మనలో ఏం కోరుతున్నారు అంటే, పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు కోరుతున్నారు. మనము పరిశుద్ధపరచబడితే దేవుడికి చాలా ఇష్టం. గత కాలములో మనం చేసిన అతిక్రమాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి మరెన్నడూ వాటి జోలికి మనము వెళ్లకుండా క్రీస్తేసు ప్రభు వారి రక్తములు మనము కడగబడి శుద్ధి చేయబడాలి అనేది మన ప్రభు వారి కోరిక. పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి జీవించగలుగుతున్నామా? మూడవదిగా, యథార్థ హృదయులంటే ప్రభుకి చాలా ఇష్టం. గతించిన దినములలో దేవుడు చేసిన మేలులను మనము మరిచిపోయామేమో, లేకపోతే మంచి జరిగినప్పుడు ఒకలా ప్రవర్తించి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మరి ఇతరాత్రంగా ప్రవర్తించామేమో. కాదండి, మన దేవుని యందు మన భక్తి ఎప్పుడూ నిలకడగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏదో మనకిస్తేనే ఆయన దేవుడు కాదండి, ఏదో మనకు చేసేస్తేనే ఆయన మనకు తండ్రి కాదండి. మనము అడిగినవి ఒక్కోసారి ఆలస్యం అవ్వచ్చు, మనము కోరినవి అది మనకు అవసరం లేకపోతే ఒక్కోసారి దేవుడు ఆపు చేయవచ్చు. మన యథార్థత అక్కడే బయటపడిపోతుంది. ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే మరొకలాగా. మరి మన భక్తుడైన యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అన్నీ కలిగినప్పుడు ఎలా భక్తి చేశాడో, సర్వస్వం కోల్పోయినప్పుడు కూడా తన భక్తిని ఇంకా పెంచాడు. తన యథార్థతను బట్టే దేవుడు కొంత పరీక్ష పెట్టినా కొంతకాలానికి రెండంతలు అధికంగా యోబును ఆశీర్వదించారు. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన ప్రియ దైవ జనాంగమా, మనము దేవుడు కోరినవన్నీ ఆయనకు ఇవ్వగలిగితే మనము కోరినవన్నీ ప్రభు మనకిస్తారు. మరి దేవుడు కోరినవేంటో మనం తెలుసుకున్నాం. ఇక మీదట ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేద్దామా? దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేము కోరినవన్నీ మీరు మాకు దయచేయాలంటే, మీరు కోరినట్లుగా మేము జీవించాలని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. తెలిసిన ప్రకారము మేము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.